అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారిశోధకం ఇచ్చే బాధ్యత మాది. మొన్నటికి మొన్న నిమ్మగడ్డ రమేష్ అని తన మనిషితో తానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేయించి అవ్వాతాతలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్ ఆపిచ్చి ఆ అవ్వాతాతలు ఇబ్బందులు పడేట్టుగా చేసి చివరికి అనేక మంది అవ్వాతాతలు మరణానికి కూడా కారణమైన ఈ చంద్రబాబు ఈరోజు ఒక్కసారిగా గాలి ఎదురు తిరిగేసరికి చంద్రబాబు నాయుడు గారి మోసం, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మోసం మళ్ళీ చంద్రముఖిలా మళ్ళా పైకి లేచింది. ఊసరి వెళ్ళి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసరి వెళ్ళిని దాటిపోయాడు. దాటిపోయి తానిప్పుడు అంటాడు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తానని ప్రకటించాడు. చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు, అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవే, మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు, మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకుంటావు, తెచ్చుకొని వాళ్ళు దోచుకునే దానికోసం ఈ 10,000 కూడా అదనంగా వాళ్ళకి ఇస్తావు. ఇది నువ్వు చేయబోయే మోసపూరిత రాజకీయం అన్నది. అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారిశోధకం ఇచ్చే బాధ్యత మాది. మొన్నటికి మొన్న నిమ్మగడ్డ రమేష్ అని తన మనిషితో తానే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేయించి అవ్వాతాతలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్ ఆపిచ్చి ఆ అవ్వాతాతలు ఇబ్బందులు పడేట్టుగా చేసి చివరికి అనేక మంది అవ్వాతాతలు మరణానికి కూడా కారణమైన ఈ చంద్రబాబు ఈరోజు ఒక్కసారిగా గాలి ఎదురు తిరిగేసరికి చంద్రబాబు నాయుడు గారి మోసం, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మోసం మళ్ళీ చంద్రముఖిలా మళ్ళా పైకి లేచింది. ఊసరి వెళ్ళి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసరి వెళ్ళిని దాటిపోయాడు. దాటిపోయి తానిప్పుడు అంటాడు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తానని ప్రకటించాడు. చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు, అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవే, మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు, మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకుంటావు, తెచ్చుకొని వాళ్ళు దోచుకునే దానికోసం ఈ 10,000 కూడా అదనంగా వాళ్ళకి ఇస్తావు. ఇది నువ్వు చేయబోయే మోసపూరిత రాజకీయం అన్నది.